हेलो व्यूअर्स, नेन डॉक्टर सुमा कंसल्टेंट 39 फर्टिलिटी सेंटर విజయవాడ. ఐవిఎఫ్ అనే ట్రీట్మెంట్ లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే గ్యారెంటీ ఉండదు. కొంతమంది ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ఐవిఎఫ్ చేయించుకున్నా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు. యూజువలీ మూడు ట్రాన్స్ఫర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ కొంతమందికి మూడు సార్లు ట్రాన్స్ఫర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐవిఎఫ్ చేసినప్పుడు మనము ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి తీసి భర్త కణాలతో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలోకి పెడతాం. సో ఎంబ్రియో క్వాలిటీ బాగోకపోయినా లేదా అతుక్కోవడానికి పొర అనుకూలంగా లేకపోయినా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఎంబ్రియో జనుపరంగా బాగుండి, క్వాలిటీ బాగుండి, అతుక్కోవడానికి పొర రిసెప్టివ్గా అంటే అనుకూలంగా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఐవిఎఫ్ అనేది ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గర్భసంచి లోపల పొర అనేది ఎలా వస్తుంది అనేది మామూలుగా చూస్తూ ఉంటాం. సో యూజువలీ ఒక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవుతే అన్నీ బాగున్నా కూడా ఇంకొకసారి జస్ట్ ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే మనకి తయారైన ప్రతి ఎంబ్రియో కూడా జెనెటికలీ నార్మల్గా ఉండదు. సో జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో అయితేనే అతుక్కుంటుంది కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఒకవేళ రెండోసారి కూడా ఫెయిల్ అయింది అంటే మిగిలిన ఎంబ్రియోస్ని మనము జెనెటిక్ అనాలిసిస్కి పంపించవచ్చు, పీజీటీ అనే టెస్ట్ చేయొచ్చు. పొర కూడా మనకి మంచి ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియం వస్తుంది, థిక్నెస్ బాగానే వస్తుంది అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ అనేది ఉంటుంది, అది మనం ట్రై చేయొచ్చు. యూజువలీ టూ ట్రాన్స్ఫర్స్, మంచి ఎంబ్రియోస్ పెట్టి పొర కూడా బాగున్నప్పుడు పెట్టి కూడా మనకు ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐదర్ పీజీటీ ఆర్ ఇరా టెస్ట్ అనేది మనం చూసి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఎంబ్రియోలోనే ప్రాబ్లం ఉంది లేదా పొరలోనే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు కొంతమందికి పొర ఎంత చేసినా కూడా ఒక సర్టన్ లిమిట్ కంటే ఎక్కువ పెరగదు. 7 మిల్లీమీటర్ల వరకు పెరగట్లేదు పొర అంటే ఎందుకు పొర పెరగట్లేదు అనేది చూసుకోవాలి. అవసరమైతే హిస్ట్రోస్కోపీ చేస్తాము, గర్భసంచి లోపల పొరని టెస్టింగ్కి పంపిస్తాము, టెస్టింగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వలేదు అంటే ఎగ్ క్వాలిటీలో ఇష్యూసా, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూసా అనేది మనం చూసుకోవడానికి ట్రై చేస్తాము. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మందులు వాడి మళ్ళీ ఎగ్స్ తీసి మళ్ళీ ఎంబ్రియోస్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తాము. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎగ్స్ బాగా తక్కువ ఉండి మనకు ఎంబ్రియోస్ మంచిగా రానప్పుడు అవసరమైతే డోనర్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో రిపీటెడ్ ఐవిఎఫ్ ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ప్రెగ్నెన్సీ అసలు రాదు అని కాదు, మీకు ఎందుకు ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయినాయి అనేది ముందు చూసుకోవాలి. మీకు పాత రిపోర్ట్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. అండ్ కొంతమందిలో కొన్ని కొన్నిసార్లు అన్నీ బాగున్నా కూడా రిపీటెడ్గా ఎంబ్రియోస్ పెట్టినా కూడా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రానప్పుడు కొన్ని కొన్ని మెడికేషన్స్ ఎక్స్ట్రాగా పెడతాం. సో ఇంట్రాలిపిడ్స్ అని చూస్తాము, లేకపోతే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి చూస్తాము. అంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది మనకి ఎక్కువగా ఉండడం వల్ల, అంటే కొన్ని కొంతమందిలో కొన్ని ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తాము. కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా 2-3 ఐవిఎఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్రాబ్లమ్ కనిపెట్టి దాన్ని సరి చేసుకొని చేస్తే ప్రెగ్నెన్సీస్ రావడం చూసాము. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని రిపోర్ట్స్ బాగుండి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని అంటాము, వీళ్ళకి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూసాను. సో మీకు గనక ఆల్రెడీ 2-3 ఐవిఎఫ్స్ ఫెయిల్ అయి ఉంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్ట్ తీసుకొని సంప్రదిస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది హెల్ప్ చేయగలం. థ్యాంక్ యూ.